నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కరకరలాడే మసాలా పల్లీలు. ఇవి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు నార్మల్ మనం వాడుతూ ఉంటాం కదా ఆ పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము మసాలాలు యాడ్ చేద్దాము. నేను 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం తీసుకున్నాను. టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాము. దీనివలన మనకు వేసుకున్న మసాలాలన్నీ ఈ పల్లీకి అనేది బాగా పట్టుకుంటాయి. ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇవి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. చూడండి, ఇలా బాగా కలిసిపోయిన తర్వాత వీటిలో ఇప్పుడు మనము పిండి యాడ్ చేసుకుందాము. ఈ పైన ఒక కోటింగ్ లాంటి లేయర్ రావడానికి మనం ఈ పిండి వాడుతున్నాము. 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యం పిండి. మనము బయట పట్టించి తీసుకుంటాం కదా ఆ బియ్యం పిండి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఎన్ని నీళ్లు పడతాయో అన్ని, అంటే కొన్ని కొన్ని మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్లో తినడానికి అలా టైంపాస్కి పక్కన పెట్టుకొని అలా తింటూ ఉంటే ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటాయి. ఇవి మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని హెయిర్ టైట్ డబ్బా, అంటే మనకు గాలి అనేది పోకుండా పైనుండి గట్టి మూత పెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే, మీరు అప్పుడప్పుడు తీసుకొని మళ్ళీ వెంటనే మూత పెట్టేసుకుంటే మీకు వారం 10 రోజులైనా కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. చూడండి, ఫైనల్గా ఇలా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందో లేదో నేను ఒకటి వేసి ఇలా చెక్ చేసుకున్నాను. మనకు కావలసినంత ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనము ఇలా వేళ్ళతో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. మనము ఉల్లిపాయ పకోడి వేస్తాము చూడండి, అలాగా ఇవి కొన్ని కొన్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా చేసుకుంటూ వేసుకోవాలి. మీకు ఒక్కసారి ఎన్ని పడతాయో అన్నీ ఇలాగే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ మారుతుంది కానీ లోపల అనేది పచ్చిగా ఉంటుంది, అంటే మనకు పల్లీలు అనేది వేగకుండా పచ్చి పచ్చిగా వస్తాయి. అదే లో ఫ్లేమ్లో కనుక మీరు వేయించుకుంటే అది లోపల అంతా నూనె పీల్చుకొని అదో రకంగా ఉంటాయి. అలా కాకుండా మీరు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అది కూడా కొంచెం బబుల్స్ అనేవి తగ్గిపోయేంత వరకు మీరు ఈ జాలి అనేది పెట్టకుండా చూసుకోండి. 1 నిమిషం 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా సపరేట్ చేసేసుకొని అగ్గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం అవి సపరేట్ అయిపోతాయి ఏవైనా అంటుకొని ఉంటే. చూడండి, ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయేసరికి మనకు లోపల పల్లీ అనేది వేగి చిటపటలాడుతూ ఉంటాయి. అప్పుడు మనము వీటిని తీసేసుకోవడమే. చూడండి, కలర్ బాగా మారిపోయింది, బబుల్స్ కూడా తగ్గిపోయాయి, ఇవి బాగా వేగిపోయాయి. వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని మనము టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే అది పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. ఇలాగే మనము పిండి అంతా ఇలాగే వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. చూడండి, ఇలా సపరేట్ సపరేట్గా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము కొత్తగా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దానిపైన ఆల్ అని ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోట్ చేసి పెడతాను, చూడండి. ఇంకా నేను కాజు ఫ్రై అంటే జీడిపప్పు పకోడీ అంటారు కదా, అది కూడా చేసి వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.